జై జగన్, జై జగన్. ఈరోజు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రేపు మే 13న జరిగే ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధానికి సంసిద్ధం చేసి విరోచితంగా పోరాటానికి ఒక స్ఫూర్తినివ్వటానికి మన నాయకుడు జగనన్న ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే చాపర్ ల్యాండ్ అయింది, బోటు మీద బయలుదేరారు బస్సులో నుంచి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపలి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. జగనన్న గడచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి పేదవారిని ఎలా ఆదుకున్నారో, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేశారో, ప్రతి పేద కుటుంబానికి ఈరోజు కరోనా లాంటి విపత్తు వచ్చినా, కరువు లాంటి సమస్య వచ్చినా కానీ ఏ అక్క చెల్లెళ్ళు బాధపడకుండా ఉండే విధంగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని 2,79,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమ రూపంలో అందించడానికి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక మన మాచర్ల నియోజకవర్గానికే 3,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క జిల్లాల అకౌంట్లో వేసినారని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా వచ్చాయో, పేద వర్గాలకి అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, ఆ డోక్రా అక్క చెల్లెలకు ఇచ్చిన రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా పేద కుటుంబాలకు ఆదుకున్నాయో, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి ఆదుకోవాలంటే మనం అందరం కలిసి ఒకే మాట మీద జగనన్నని 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే